నెల్లూరు జిల్లా బ్రహ్మదేవిలో వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా సుధాకర్ పోటీలో ఉన్నారని సుధాకర్ మాట్లాడుతూ చుట్టుపక్కల కర్మాగారాలున్న ఇక్కడ నిరుద్యోగం పెరిగిపోతుందని ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ఉద్యోగం ఇప్పించే బాధ్యత తాను చేపడతానని సుధాకర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఒక ఓటు ఉంగరానికి ఒక ఓటు కుక్కరికి నిద్ర కూడా వేసి మంచి మెజార్టీతో గెలిపించాలి. మీరు అందరూ కూడా ఉంగరం కుక్కరం సరేనా? ఎక్కడైతే ఉంగరం ఉందో దానికి ఎదురుగా ఒక ఓటు ఉంగరానికి ఓటు వాడిన సరేనా? ఉంగరం గుర్తు ఏం గుర్తు? స్టోర్కి అయిపోగానే ఈ కాలనీలు పెట్టింది, తోటికాలు కడుతున్నాం, అభివృద్ధి వస్తున్నారు, స్టోర్ ఇప్పుడు మీ ఇంటికే వస్తుంది. అందరూ కలిసి మనం బలపరిచిన అభ్యర్థులు, వైఎస్ఆర్ వాళ్ళు బలపరిచిన అభ్యర్థులే. మీరు అందరూ కూడా కష్టపడి ఇద్దరు కూడా మాట్లాడుకొని ఒక ఓటు ఉంగరానికి ఒక ఓటు. ఇక్కడ మా అధికార పార్టీ పైన ఇక్కడ మన జగనన్న పార్టీ తరఫున నెంబర్గా చేశా, గెలుచుకున్నాను. అప్పుడు కూడా వార్డ్ నెంబర్గా నిలిచాను. తర్వాత ఇప్పుడు మాకు ఒక అవకాశం ఇచ్చాడు జగనన్న, మా ఎస్టీకి మా గిరిజనులకు ఒక అవకాశం ఇచ్చి ఇప్పుడు సర్పంచ్గా అభ్యర్థిగా బ్రహ్మదేవ పంచాయతీ ముత్తుకూరు మండలం బ్రహ్మదేవ పంచాయతీలో పోటీ చేసి అభ్యర్థిగా నిలబడుతున్నాను. అందరూ నాకు మంచి మెజార్టీతో ఓట్లు వేయాలని ప్రార్థిస్తున్నాను. గ్రామ పంచాయతీకి సంబంధించి పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పటికీ గిరిజనులకి అంటూ ఒక అవకాశం ఇవ్వాలి ఒక ఆలోచనతో ఈ గ్రామంలో బ్రహ్మదేవికి సంబంధించి ఇందోటి సుధాకర్ని వార్డు సభ్యులుగా నియమించడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు ఈరోజు మళ్ళీ